ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా నిన్ను కాపాడలేనటువంటి ఒక పరిస్థితి ఈ లోకము ఎదుర్కొనబోతుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒకవేళ నీవు యాక్సిడెంట్లో చనిపోకుండా ఆ సీట్ బెల్ట్ నిన్ను కాపాడుతుందేమో. మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్తో నీ ఇల్లు కట్టుకుంటే ఒకవేళ భూమి కంపించినా నీ ఇల్లు పడిపోదేమో. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి నీవు ఎంతో సెక్యూరిటీని నీవు కల్పించుకునవచ్చు. దొంగలు రాకుండా, జంతువులు రాకుండా, నీ ప్రాణానికి హాని కలగకుండా. అయితే ఒకరోజు వస్తుంది, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ టెక్నాలజీ కూడా నిన్ను కాపాడదు. ఆ పరిస్థితిలో దేవుడు ఎవరిని కాపాడుతానంటున్నాడంటే, నా వాక్యమును గైకొనేటువంటి వారిని. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎందుకు గైకొనాలి, దేవుని వాక్య ప్రకారం ఎందుకు జీవించాలి అని నేను పదే పదే చెప్తున్నానంటే, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు చేయమని చెప్పినటువంటి పని ఏమిటంటే, నీవు నా వాక్యాన్ని గైకొనాలి, నా వాక్య ప్రకారం నీవు జీవించాలి. అంతే. ఆ పనిని ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము చేసింది. ఈ దినమందు ఆరవ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుడు చెప్పినటువంటి విషయములను, సంగతులను గురించి మనము ధ్యానించనై ఉంటున్నాం. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, చెవి గలవానికే తాళపు చెవి. దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘమునకు తెలియదలచినటువంటి విషయములను తెలియజేయుటకు ముందుగా తాను ఎవరో తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, దావీదు తాళపు చెవి గలవాడను అని ఆయన ఆ సంఘమునకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘముకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, దేవుడు తెలియజేయమని చెప్పినటువంటి 7 సంఘములలో 5 సంఘములతో దేవుడు మీరు మారు మనసు పొందాలన్నాడు. స్ముర్నా సంఘము, ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము తప్పితే మిగిలినటువంటి 5 సంఘములలో దేవుడు వారిలో ఉన్నటువంటి లోపములను తెలియజేస్తూ మారు మనసు పొందాలని చెబుతున్నాడు. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘమునకు దేవుడు తెలియదలచినటువంటి విషయములు ప్రకటన గ్రంథం 3:7 నుండి 13 వరకు మనము చూడగలుగుతాం. వచనము వెంబడి వచనమును ధ్యానిస్తూ మనము దేవుడు ఈ సంఘమునకు తెలియజేస్తున్నటువంటి సంగతులు ఏమిటి, ఆయన మనకు తెలియజేయదలిచినటువంటి ఆత్మీయ పాఠములేమిటో మనము ధ్యానిద్దాం. 7 చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా. మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, మన దేవుడు దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే మన యొక్క ధ్యానాంశములో చెవి గలవానికే తాళపు చెవి అని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క తాళపు చెవికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఒకవేళ దేవుడు ఆ తాళపు చెవిని ఉపయోగించి ఒక తలుపును తెరిచినట్లయితే, ఇక మరలా ఆ యొక్క తలుపును ఎవ్వడు కూడా వేయజాలడు. ఒకవేళ దేవుడు ఆ తాళపు చెవిని ఉపయోగించి తలుపును వేసినట్లయితే ఎవడు కూడా ఆ తలుపును తీయలేడు. నేను సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధ దేవుణ్ణని ఈ యొక్క సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో మనము చూసినట్లయితే, దావీదును దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఎన్నుకున్నాడు. ఆ ద్వారాన్ని దేవుడు దావీదుకు తెరిచాడు. అసలు దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజవడానికి ఏ యోగ్యత, ఎన్నిక, అర్హత లేనటువంటి వాడు. ఆయన ఎన్నిక అయినటువంటి కుటుంబంలో పుట్టలేదు. ఆయన జ్యేష్ఠ కుమారుడు కాడు. ఆయనకి ఏ క్వాలిఫికేషన్ కూడా లేదు. కేవలము ఆయన గొర్రెల కాపరి. అయితే దేవుడు ఆ ద్వారాన్ని తెరిచాడు.
గమనించండి, దేవుడు దావీదును ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకొన్నాను అని దావీదుకు తెలియజేసినటువంటి నాట నుండి కూడా, దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజైనటువంటి తరువాత వరకు కూడా ఆయన జీవితంలో సాతాను తెరవబడినటువంటి ఆ యొక్క ద్వారాన్ని మూసివేయాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆయన రాజు అవతాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు తెలియజేసినటువంటి నాట నుండే సౌలు, అనగా అప్పటికి ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలు, దావీదును చంపడానికి వెదకుతూ వచ్చాడు. అంటే దావీదు రాజుగా అయ్యేటువంటి తలుపును దేవుడు తెరిచినప్పటికీ, ఆ తలుపును మూసివేయాలని, రాజు కాకుండానే దావీదు చనిపోవాలని అపవాది ఆదినుడు ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. రాజు అయినటువంటి తర్వాత కూడా దావీదు చంపబడాలని తన ఇంటివారే, తన సొంత కొడుకే ఆయన మీద దాడి చేయడానికి పన్నినటువంటి పన్నాగములు మనకు తెలుసు. అంటే ఆ తలుపు మూసివేయబడాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే దేవునికి స్తోత్రం, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ యొక్క తలుపును మూయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, తలుపు తెరవడానికి అవసరమైనటువంటి తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, నేను ఆ తలుపును తెరవగలిగితే ఇక దాన్ని ఎవడు వేయలేడు, వేయాలని ప్రయత్నం చేయొచ్చు, అయితే ఎవడు కూడా వేయలేడు, నేను వేస్తే ఎవడు కూడా తీయలేడు. సౌలు జీవితంలో దేవుడు ఆ తలుపును మూసేశాడు, దేవుడే తెరిచాడు సౌలును ఇజ్రాయేలుకు రాజుగా చేయడానికి. అయితే సౌలు దేవుని మాటకు అవిధేయతను చూపుటను బట్టి దేవుడే ఆ తలుపును వేసేశాడు. కనుక మరల సౌలు సంతానములో ఎవరు కూడా ఇజ్రాయేలు దేశానికి రాజు కాలేకపోయారు, ఎందుకంటే దేవుడు ఆ తలుపును మూసివేశాడు. నీ జీవితంలో కూడా నీ సొంత శక్తి చేత నీవు తలుపులను తెరుచుకున్నా ఎవరో ఒకరు మూసేస్తారు. నీకు తలుపును తెరవగలిగినటువంటి వాడు ఎవడంటే దేవుడు, ఎందుకంటే ఆయన దగ్గర ఉంది ఆ యొక్క తలుపును తెరిచేటువంటి తాళపు చెవి, ఆ తలుపును మూసేటువంటి తాళపు చెవి. జనరల్గా మన ఇంటికి ఉన్నటువంటి తలుపులు, తలుపు తెరవడానికే తాళపు చెవి కావాలి, తలుపు వేయడానికి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే, కీ లేకుండానే మనం ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. ఇప్పుడు డిజిటల్ లాకింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా మనం కోడ్ ఎంటర్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది, డోర్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. లాక్ చేయడానికి కీ అవసరం లేదు, పాస్వర్డ్ అవసరం లేదు. అయితే దేవుడు తెరిచేటువంటి తలుపు, దేవుడు వేసేటువంటి తలుపుకు తాళపు చెవి కావాలి. కాబట్టి మొదటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మన దేవుడు దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు. ఏ ఎన్నిక అర్హత యోగ్యత లేనటువంటి ఆ దావీదును ఏ విధముగా దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు దేశము మీద రాజుగా ఉంచి సింహాసనమునకు ఎక్కించాడో, అదే విధముగా మనము ఆయనకు విధేయతను చూపగలిగితే, ఏ యోగ్యత ఎన్నిక అర్హత లేనటువంటి మనలను కూడా ఆయన దీవించి ఆశీర్వదించగలడు. అట్ ది సేమ్ టైం నీవు దేవుని వాక్యానికి అవిధేయతను చూపినట్లయితే, సౌలును దేవుడు ఏ ఎన్నిక యోగ్యత అర్హత లేనివాడు అయినప్పటికీ ఎక్కించాడు, బట్ అయితే ఆయన తలుపు వేశాడు, ఆయనకు మరలా అవకాశం దొరకలేదు. సరే, రెండవ ఆత్మీయ పాఠాన్ని మనం చూద్దాం, 8వ వచనాన్ని చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. రెండవ ఆత్మీయ పాఠం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో దేవుని సకల దీవన ఆశీర్వాదములకు తాళపు చెవి ఏమిటంటే, దేవుని వాక్యమును గైకొనుటయే. హల్లెలూయా.
ఆయన దగ్గర తాళపు చెవి ఉన్నది, తలుపు తీయడానికి వేయడానికి. అయితే దేవుడు ఆ తలుపును తెరవడానికి నీ జీవితంలో తాళపు చెవి ఏమిటంటే దేవుని వాక్యమును గైకొనుట. దేవుడు ఈ సంఘముతో అంటూ ఉన్నాడు, నీవు నా వాక్యమును గైకొన్నావు. దేవుని వాక్యమును గైకొనినటువంటి సంఘమునకు, దేవుని వాక్యమును గైకొనినటువంటి విశ్వాసులకు కలిగేటువంటి 7 అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను గురించి మనము ధ్యానించనున్నాం. దేవుడు ఈ సంఘములో ఏ లోపములను చూడకపోగా ఈ సంఘము దేవుని వాక్యమును గైకొనినందుకు ఈ సంఘమునకు ఇస్తున్నటువంటి 7 అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను మనము చూడగలుగుతాం. ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యమును గైకొనడం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని దీవెన ఆశీర్వాదములకు తాళపు చెవి ఏమిటంటే దేవుని వాక్యాన్ని గైకొనుటయే. ఇంకా వేరే ఏమీ కూడా లేదు. బైబిల్లో ఇక ఏ ఫార్ములా లేదు, ఏ కీ లేదు, ఏ పాస్వర్డ్ కూడా లేదు. నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని గైకొనాలి. నాకు ఈ సంఘం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఈ సంఘముతో నన్ను నేను పోల్చుకుంటాను. ప్రతిరోజు నేను కంఠపాఠం చేసినటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పుకుంటూ ఉంటాను. ఈ సంఘమును దేవుడు దీవించి ఆశీర్వదించినటువంటి విధానమును నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే దేవుడు ఈ సంఘముతో ఏమంటున్నాడంటే, నీకున్నటువంటి శక్తి కొంచెమైనను నీవు నా వాక్యాన్ని గైకొన్నావు. హల్లెలూయా. అంటే ఈ సంఘానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ సంఘంలో ఎంతో ఆశ ఉంది, ఎంతో ఆసక్తి ఉంది, కానీ ఈ సంఘానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలామందికి చాలా ఆశలు ఉంటాయి. ఒక సంఘ కాపురికైతే నేను ఒక పెద్ద సంఘం కట్టాలి అన్నటువంటి ఒక ఆశ ఉంటుంది. ఒక ప్రసంగికుడైతే నేను మంచి ప్రసంగికునిగా గుర్తింపు పొందాలి అన్నటువంటి ఆశ ఉంటుంది. ఒక సింగర్కి నేను ఒక మంచి సింగర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంటుంది. ఒక మ్యూజిషియన్కి నేను మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. ఉద్యోగికి ప్రమోషన్ రావాలని, చదువుతున్నటువంటి వ్యక్తికి మంచి ర్యాంక్ రావాలని. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తానుంటున్నటువంటి వృత్తిలోనో, తానుంటున్నటువంటి స్థలములోనో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అన్నటువంటి ఆశను కలిగి ఉంటాడు. అయితే వారి వారి స్థితిగతులను బట్టి ప్రతి వారికి లిమిటేషన్స్ ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తికి లిమిటేషన్ లేకుండా చేయగలిగినటువంటి ఒక విషయం ఏమిటంటే దేవుని వాక్యమును గైకొనుటయే. హల్లెలూయా. ఒక పెద్ద సంఘాన్ని నువ్వు కట్టలేకపోవచ్చు, ఒక పెద్ద ఉద్యోగం నీకు రాకపోవచ్చు, ఒక మంచి ర్యాంక్ నీకు రాకపోవచ్చు. You might be restricted because of your circumstances. నీ యొక్క స్థితిగతులను బట్టి నీవు చేరగలిగినటువంటి స్థితికి అడ్డుగా అనేక విషయాలు నీకు ఉండవచ్చును, కానీ దేవుని వాక్యమును గైకొనుటకు నీకు ఏ అడ్డు కూడా ఉండదు. ఈ యొక్క సంఘము యొక్క శక్తి చాలా కొంచెమే. నాకు తెలియదు ఈ సంఘం ఒకవేళ చిన్న సంఘమేమో. ఆ ఒక్కటి ఈ సంఘం చేయగలిగింది కాబట్టి ఏ సంఘానికి దేవుడి అనేటువంటి దీవెన ఆశీర్వాదాలు ఈ సంఘానికి ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచు. ఆ 7 సంఘాలలో ఏ సంఘానికి ఇవ్వని దీవెన ఆశీర్వాదములను దేవుడు ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చాడు. ఎందుకంటే ఈ సంఘము యొక్క శక్తి కొంచెమైనను ఈ యొక్క సంఘము దేవుని వాక్యాన్ని గైకునేటువంటి సంఘముగా ఉన్నది. హల్లెలూయా. నీ సంఘము చిన్నది కావచ్చు, నీ ఉద్యోగం చిన్నది కావచ్చు, నీ రాబడి చిన్నది కావచ్చు, ఈ లోకంలో నీ హోదా చిన్నది కావచ్చు, అయితే నీవు దేవుని వాక్యాన్ని గైకుంటే అవి ఏవి కూడా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వాదించడానికి
అడ్డులు కాదు. సరే, దేవుని వాక్యమును గైకొంటే మన జీవితాలలో దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి 7 ఆశీర్వాదములు ఏంటో మనం చూద్దాం. మొదటి ఆశీర్వాదం ఏమిటంటే దేవుడు ఆ సంఘంతో అంటున్నాడు. 2వ భాగాన్ని చదువుదాం, 8వ వచనం 2వ భాగం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. మొదటి ఆశీర్వాదం ఏమిటంటే నీవు దేవుని వాక్యమును గైకొనేటువంటి వ్యక్తివిగా ఉంటే దేవుడు నీ ఎదుట తలుపును తీస్తాడు. దేవుడు తలుపును తీస్తే ఇక మరలా దాన్ని ఎవడు కూడా వేయజాలడు. చాలా మంది అంటుంటారు, మా అత్త నాకు అడ్డండి, మా కోడలు నాకు అడ్డు, దేవునిలో ఎందుకు ఎదగలేకపోతున్నానంటే నా కుటుంబం నాకు అడ్డు, నా భర్త నాకు అడ్డు, నా భార్య నాకు అడ్డు, నా పిల్లలు అడ్డైపోయారు, నా ఉద్యోగం అడ్డైపోయింది దేవుణ్ణి ఎదగడానికి, ప్రార్థన చేసుకోలేకపోవడానికి నాకున్నటువంటి పనులు అడ్డైపోయాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నా వాక్యాన్ని గైకొంటే నేను నీ ఎదుట తలుపును తెరుస్తాను. అది నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎదగడానికైనా కావచ్చు, ఈ లోకములో నీవు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికైనా కావచ్చు, నీవు మంచి ఆరోగ్యమును కలిగి జీవించడానికైనా కావచ్చు, దేనికైనా కావచ్చు, నీకు ఒక తలుపు తీయబడాలి. నీవుంటున్నటువంటి స్థలములో నుండి నీవు బయటికి వెళ్ళాలన్నా, నీవుంటున్నటువంటి స్థలములో నుండి స్థితిలో నుండి నీవు ఎదగాలన్నా నీకు మొదటిగా ద్వారము కావాలి. ద్వారం లేకుంటే అక్కడే ఉండిపోతావు. దేవుడు అన్నాడు, నేను నీ ఎదుటనే తలుపును తెరుస్తాను, నీ స్థితిగతులను నేను మార్చగలను. అయితే నేను తలుపు తీయాలంటే నీవు నా వాక్యాన్ని గైకొనాలి. నేను తలుపు తీయడానికి రెడీగా ఉన్నా, నా దగ్గర తలుపు చెవి ఉన్నది. అయితే నీ దగ్గర నీ తలుపు తీసుకునేటువంటి తలుపు చెవి ఉన్నదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు లవదకీయ సంఘముతో అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. దేవుడు తలుపు తీసి లోపలికి రాగలడు, తలుపు తీయకపోయినా దేవుడు లోపలికి రాగలడు. అయితే ఆయన అంటున్నాడు, నేను తలుపు యొద్ధ నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని, నా వాక్యాన్ని విని, నా వాక్యాన్ని గాయకొంటే తన తలుపును తెరిచినట్లు అవుతాడు. అప్పుడు నేను లోపలికి వచ్చి వాడు నాతోనూ కలిసి భోజనము చేసేదమని యేసు ప్రభులు వారు చెప్తున్నారు. డబుల్ డోర్ సిస్టమ్ అనుకోండి, ఇంటి లోపల ఒక తలుపు ఉంది, ఇంటికి బయట ఒక తలుపు ఉంది. బయట తలుపును తీయడానికి దేవుని దగ్గర తాళపు చెవి ఉన్నది, ఆయన తీస్తే ఎవడు వేయలేడు. అయితే లోపలి తలుపును నీవు తీయాలంటే దేవుని వాక్యాన్ని నీవు గైకొనాలి. ఎనీ బ్లెస్సింగ్, ఏదైనా దేవుడు నీ జీవితంలో ఇవ్వడానికి సమర్థుడు. ఆయన దగ్గర ఆ శక్తి ఉంది. నీ శక్తి చాలా కొంచెమేమో, బట్ ఆయన దగ్గర శక్తి ఉంది. ఆయన శక్తి సంపన్నుడు, అధిక శక్తి కలిగినటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన శక్తికి పరిమితి లేదు, హద్దు లేదు. ఆ తలుపును తెరవగలిగినటువంటి తాళపు చెవి దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి నీవు వాక్యాన్ని గైకొంటూ నీవు ఆ తాళపు చెవిని కలిగి నీవు బయటికి వస్తే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. 2వ ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని గైకొంటే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం, దాని తర్వాత వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. మొదటి ఆత్మీయ పాఠం, దేవుని వాక్యమును నీవు గైకొంటే దేవుడు నీ ఎదుట తలుపు తీస్తాడు. 2వ ఆత్మీయ పాఠం, దేవుని వాక్యమును నీవు గైకొంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని ఆయన తెలియజేస్తాడు. ఇక్కడ యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకునేటువంటి కొంతమంది ఉన్నారు. అటువంటి వారిని బట్టి అనేక సంఘాలు మోసపోయాయి. అయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము వారిని ఖండించింది. మీరు చేస్తున్నది తప్పు,
మీ జీవితాలు వాక్య ప్రకారం లేవు, మీరు సరి చేసుకోమన్నాడు. అయితే వారు చెప్పినటువంటి బోధను బట్టి ఈ యొక్క సంఘము తృణీకరించబడింది. చాలామంది ఈ బోధను తృణీకరించారు, పర్లేదనుకున్నారు, మనకెందుకులే అనుకున్నారు. అయితే ఈ సంఘము దాన్ని గద్దించింది, హెచ్చరించింది. అందుకు ఎవరైతే యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారో వారిని బట్టి ఈ సంఘానికి శ్రమ వచ్చింది. అయితే దేవుడు అంటున్నాడు, ఆ శ్రమలో కూడా నీవు నా వాక్యాన్ని గాయకొన్నావు కాబట్టి ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఏ వాక్యమును గాయకొనుటను బట్టి నీ జీవితంలోనికి శ్రమ వచ్చిందో, ఇదిగో వారిని నేను నీ పాదముల యొద్దకు తీసుకొని వస్తాను. హల్లెలూయా. ఈ సంఘం అడగలేదు, ప్రభా నీ వాక్యం ఇలా చెప్పింది కాబట్టి, నేను అలా చెప్పాను కాబట్టి నా జీవితంలోనికి నిందొచ్చింది, అవమానం వచ్చింది, శ్రమ వచ్చింది, నాయన నీవు ఎట్లయినా వారిని నా కాళ్ళ దగ్గరికి తీసుకొని రా. ఎంతమంది అత్తలు వారి యొక్క కోడళ్ళు వారి కాళ్ళ దగ్గరికి రావాలని ప్రార్థన చేస్తారు చెప్పండి. ప్రభా దానికి తెలిసి రావాలి, అది నా కాళ్ళ దగ్గర వచ్చి పడాలి. మామూలు అనుకుంటారు, అల్లుళ్ళు అనుకుంటారు, వాడు నా కాళ్ళ దగ్గరికి రావాలి. అయితే ఈ సంఘము ఆ విధంగా ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. అయితే ఈ సంఘము దేవుని వాక్యమును గైకొనింది కనుక దేవుడు ఏమంటున్నాడంటే, వారినే నేను నీ యొక్క పాదముల యొద్దకు తీసుకొని వస్తాను. ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, నీవు గర్వపడడానికి కాదు, నీవు అతిశయము చెందడానికి కాదు. ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలియజేయడానికి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం కొన్నిసార్లు మనం వెళ్తున్నటువంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అంటే దేవుని వాక్యమును గైకొనినందుకు నీ జీవితంలోనికి వచ్చినటువంటి శ్రమలలో, ఇబ్బందులలో, కష్టములలో, దుఃఖములలో కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? ప్రభా నన్ను ప్రేమిస్తూ ఉంటే ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి? ఏ తప్పు చేశానని నా జీవితంలోనికి శ్రమ అన్నటువంటి కొన్ని ప్రశ్నలు, కొన్ని పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో రావచ్చు. అయితే దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేస్తాను, అందరికీ తెలియజేస్తాను, నీకు తెలియజేస్తాను, నీతో పాటు నిన్ను ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో వారు కూడా తెలుసుకునేటట్లు చేస్తాను. అయితే నీవు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, నీవు నా మాటలను గైకొనాలి. అందుకే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 14:15 ఏమంటూ ఉన్నారంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞలను గైకొనును. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, అంటే నీవు దేవుని ఆజ్ఞలను గైకొంటే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని తెలియజేస్తాడు. మొదటి ఆత్మీయ పాఠం, నీవు దేవుని వాక్యాన్ని గాయకొంటే, అంటే దేవుని వాక్య ప్రకారం జీవిస్తే దేవుడు నీ ఎదుట తలుపు తీస్తాడు. రెండవ ఆత్మీయ పాఠం, నీవు దేవుని వాక్యాన్ని గాయకొంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని తెలియజేస్తాడు. మూడవ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం, 10వ వచనాన్ని చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడదను. మూడవ ఆశీర్వాదం ఏమిటంటే, నీవు దేవుని వాక్యాన్ని గైకొంటే ఈ లోకము మీదికి రాబోవు శోధనలో దేవుడు నిన్ను కాపాడుతాడు, తలుపు తెరుస్తాడు, ప్రేమిస్తూ ఉన్నానని తెలియజేస్తాడు, శోధన కాలములో నిన్ను కాపాడుతాడు. దేవుడు అంటున్నాడు ఆ సంఘముతో, ఇదిగో ఈ యొక్క లోకము మీదికి ఒక శోధన కాలము రాబోతూ ఉన్నది. అందరూ అనుకుంటున్నట్లుగా నేను చక్కగా ఈ లోకంలో స్థిరపడిపోయాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, మంచి కారు కొన్నాను, పెద్దగా పొలాన్ని కొన్నాను,
చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాను, మంచి ఉద్యోగం వచ్చింది, నా కుటుంబం మంచి స్టేటస్లో బ్రతుకుతూ ఉంది, కాబట్టి అబ్బా హ్యాపీరా, ఇక మనకు ఏ కొదువ లేదనుకుంటే కుదరదు. ఈ లోకము మీదికి ఒక గొప్ప శోధన కాలం రాబోతుంది. యేసు ప్రభువుల వారు తిరిగి రెండవసారి ఈ భూమి మీదికి రావడానికి ముందుగా ఈ యొక్క లోకము మీదికి శోధన కాలం అన్నటువంటిది వస్తుంది, శ్రమ దినం అన్నటువంటిది వస్తుంది. శ్రమ దినాలు వస్తాయి, ఆ దినమును ఎవడూ కూడా తప్పించుకొనలేడు. నీవు బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో ఉన్నా తప్పించుకోలేవు, బుల్లెట్ ప్రూఫ్ కార్లో ప్రయాణం చేస్తున్నా తప్పించుకోలేవు, ఏం చేస్తున్నా తప్పించుకోలేవు. అందుకే ఏ నరుడునో దానిని తప్పించుకొనలేడు. ఆ శ్రమ ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆ శోధన కాలంలో ఏ నరుడు కూడా తప్పించుకొనలేడు, అది అకస్మాత్తుగా వస్తుందని యేసు ప్రభులు వారు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ యొక్క శోధన కాలము వచ్చినప్పుడు, ఆ శ్రమ దినములు వచ్చినప్పుడు జరిగేటువంటి భయంకరమైనటువంటి సంఘటనలను యేసు ప్రభులు వారు తెలియజేస్తూ ఉన్నారు. సృష్టిలో మార్పులు జరుగుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి, సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలిపోవునట్లుగా ఆకాశము నుండి నక్షత్రములు రాలి భూమి మీద పడిపోతాయి, చుట్టబడినటువంటి గ్రంథము తొలగిపోయినట్లు ఆకాశ మండలము తొలగిపోతుంది, సముద్రము ఘోషిస్తుంది, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఆ శ్రమలో ఏది నిన్ను కాపాడలేదు. అయితే నేను ఎవరిని కాపాడతానంటే ఆ శ్రమలో సహితము నా వాక్యాన్ని గైకొనినటువంటి వారిని కాపాడతాను. హల్లెలూయా, ఎంత గొప్ప బ్లెస్సింగ్, ఎంత గొప్ప బ్లెస్సింగ్. ఎవడు తప్పించుకొనలేనటువంటి శోధన నుండి, ఎవడు తప్పించుకొన జాలని ఆ శ్రమలో దేవుడు నిన్ను కాపాడతానంటున్నాడు. ఎవరినంటే ఆయన వాక్యాన్ని గైకొను వారిని ఆయన ఆ శోధన కాలములో కాపాడుతానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏం గుర్తించాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా నిన్ను కాపాడలేనటువంటి ఒక పరిస్థితి ఈ లోకము ఎదుర్కొనబోతుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒకవేళ నీవు యాక్సిడెంట్లో చనిపోకుండా ఆ సీట్ బెల్ట్ నిన్ను కాపాడుతుందేమో. మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్తో నీ ఇల్లు కట్టుకుంటే ఒకవేళ భూమి కంపించినా నీ ఇల్లు పడిపోదేమో. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని బట్టి నీవు ఎంతో సెక్యూరిటీని నీవు కల్పించుకునవచ్చు. దొంగలు రాకుండా, జంతువులు రాకుండా, నీ ప్రాణానికి హాని కలగకుండా. అయితే ఒకరోజు వస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి ఏ టెక్నాలజీ కూడా నిన్ను కాపాడదు. ఆ పరిస్థితిలో దేవుడు ఎవరిని కాపాడుతానంటున్నాడంటే నా వాక్యమును గైకొనేటువంటి వారిని. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎందుకు గైకొనాలి, దేవుని వాక్య ప్రకారం ఎందుకు జీవించాలి అని నేను పదే పదే చెప్తున్నానంటే, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు చేయమని చెప్పినటువంటి పని ఏమిటంటే, నీవు నా వాక్యాన్ని గైకొనాలి, నా వాక్య ప్రకారం నీవు జీవించాలి. అంతే, ఆ పనిని ఈ యొక్క ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము చేసింది. 4వ ఆశీర్వాదం 11వ వచనాన్ని మనం చదువుదాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. 4వ ఆశీర్వాదం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని నీవు గైకొంటే దేవుడు నీకు కిరీటం ఇస్తాడు. దేవుడు కిరీటం ఇస్తే ఎంత ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఏదైనా ఒక అకేషన్లోనో వారు చేసినటువంటి పనులను బట్టి రాష్ట్రంలో అయితే చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగా వారికి ఒక మొమెంటోని ఇస్తారు వారిని హానర్ చేయడానికి. లేకపోతే ఒక డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్ వారిని ప్రశంసిస్తూ వారికి ఒక బహుమానాన్ని ఇస్తారు.
అలా బహుమానం తీసుకున్నటువంటి ప్రతి ఇంటిలో మీరు చూడండి, వారు వారి హాల్లో ఆ ఫోటోను ఫ్రేమ్ చేసి పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ హానర్, అది ఒక ఆధిక్యత. అది పోలీస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి యొక్క వృత్తిలో వారు చేసినటువంటి పనిని అభినందించి వారి యొక్క వృత్తిలో ఉన్నటువంటి ఆ యొక్క అఫీషియల్ వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానమును, హానర్ను వారు ఫ్రేమ్ చేసి పెట్టుకుంటారు. 10 మంది చూడాలని మన ఇంట్లో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ హానర్, అది ఒక ఆధిక్యత, అదొక భాగ్యం, అది నీ జీవితంలో నీవు అచీవ్ చేసినటువంటి మైల్ స్టోన్. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఒక కిరీటాన్ని ఇస్తాను. ఎప్పుడంటే నీవు నా వాక్యాన్ని గైకొనినప్పుడు. అయితే నీకు ఇవ్వాల్సినటువంటి కిరీటము నీకు రాకుండా సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవడు కూడా నీ యొక్క కిరీటమును అపహరింపకుండునట్లుగా నీకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు. చూడండి, ఈ లోకంలో కూడా ఒక టైటిల్, ఒక బిరుదు, ఒక అభినందన, ఒక హానర్ ఒక వ్యక్తికి వచ్చేటప్పుడు చాలామంది మనకు రాకుండా ప్రయత్నం చేస్తుంటారు. అతనికొద్దు, ఇంకొకరికి ఇవ్వాలని రికమెండేషన్, ఆయనకి కాదు నాకు రావాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు నీకు ఇయ్యదలిచినటువంటి కిరీటము నీకు రాకుండా సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే యేసు ప్రభులు వారి సంఘముతో అంటూ ఉన్నారు, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకో. దేన్ని మనం గట్టిగా పట్టుకోవాలంటే సామెతల గ్రంథం 4:13 జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, ఉపదేశమును నీవు గట్టిగా పట్టుకో, దేవుని వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకో. ఎందుకంటే ఆ ఉపదేశము నీకు బోధిస్తుంది, ఆ ఉపదేశం నేను నడిపిస్తుంది, నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నువ్వు అలసిపోవద్దు, విసిగిపోవద్దు, ఏంటి నా బ్రతుకులో మార్పు లేదు అని నీవు దేవుని వాక్యానికి అవిధేయత చూపొద్దు. ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి కాదు దేవుడు మన కిరీటం ఇచ్చేది. ఎవరు మంచి చీర కట్టుకుంటే వాళ్ళకు కిరీటం అని యేసుప్రభు చెప్పలేదు, ఎవరు మంచి సూట్ వేసుకుంటే వారికి కిరీటం అని యేసుప్రభు చెప్పలేదు, ఎవరు మంచి ఇంట్లో ఉంటే వారికి కిరీటం అని యేసుప్రభు చెప్పలేదు. మనకు కిరీటాన్ని తెచ్చి పెట్టగలిగినటువంటిది ఏమిటంటే దేవుని వాక్యాన్ని గైకొనుటయే. 5వ ఆశీర్వాదాన్ని మనం చూద్దాం, 12వ వచనాన్ని చదువుదాం. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమన నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఇక్కడ దేవుడు 3 ఆశీర్వాదములను ఈ యొక్క సంఘానికి ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గైకొనుట వలన మనకు కలిగేటువంటి అద్భుతమైనటువంటి 5వ ఆశీర్వాదం ఏమిటంటే, దేవుని ఆలయములో నీవు ఒక స్తంభముగా చేయబడతావు. దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుడు తన ఆలయములో నిన్ను ఒక స్తంభముగా చేస్తాడు. అసలు ఈ యొక్క సంఘము యొక్క స్థితి ఏంటి? కొంచెమే శక్తి ఉంది, అయితే వాక్యాన్ని గైకొనుట వలన ఈ సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే శక్తిని, భారాన్ని మోయగలిగినటువంటి ఒక స్తంభముగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక స్తంభం అన్నటువంటిది ఆ యొక్క బిల్డింగ్ బరువును అంతటినీ కూడా మోసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటుంది. అందుకే పిల్లర్ అన్నటువంటిది స్ట్రాంగ్గా లేకపోతే ఆ బిల్డింగ్ కూలిపోతుంది. శక్తి లేని సంఘానికి దేవుడు భారాన్ని భరించగలిగినటువంటి కృపనిస్తున్నాడు. నీ జీవితంలో కూడా అంతే. గొల్యాతును చంపేటువంటి బలము దావీదు దగ్గర లేదు, ఆ శక్తి దావీదుకు లేదు. యెషయా గ్రంథం 40:29 దేవుని వాక్యం అంటుంది, శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి చేయు దేవుడు. ప్రభా, నా వల్ల కావడం లేదు నాయన, నీ వాక్యాన్ని గైకొనడానికి నా వల్ల కావడం లేదు.
ఇంపాసిబుల్ అనిపిస్తుంది, నా వల్ల కావడం లేదు, నీ వాక్యం ఇలా చెప్తుంది, నేను అలా జీవించలేకపోతున్నాను ప్రభా అని నీవు మొరపెడితే ఆయన వాక్య ప్రకారం జీవించేటువంటి బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ఇస్తాడు ఆయన. శక్తి లేని ఈ సంఘానికి, భారమును భరించేటువంటి శక్తిని ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. ఆరవ ఆశీర్వాదం, దేవుడు అన్నాడు ఆ సంఘముతో, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. ఆరవ ఆశీర్వాదం ఏంటంటే, నీవు దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుడు తలుపు వేస్తాడు. హల్లెలూయా. ఆయన తలుపు తీస్తాడు, ఎక్కడ తీయాలో అక్కడ తలుపు తీస్తాడు, ఎప్పుడు తీయాలో అప్పుడు తీస్తాడు. నీవు ఆయన వాక్యాన్ని గాయకుంటే తలుపు ఎప్పుడు వెయ్యాలో ఎక్కడ వెయ్యాలో కూడా ఆయన వేస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ఏదేను తోటలో నుండి వారిని బయటికి పంపించాడు, తోలివేశాడు, పంపివేశాడు, క్లోజ్ చేశాడు ఆ డోర్ని, ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి. అయితే ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని నా యొక్క మందిరములో, దేవుని మందిరములో మిమ్మల్ని స్తంభముగా చేస్తున్నాను, కాబట్టి ఇక మీరు వెలుపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, నేను తలుపు వేశాను. 7వ ఆశీర్వాదం చివరిది, 3వ భాగమును చదుదాం. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. 7వ ఆశీర్వాదం ఏంటంటే, నీవు దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుడు తన పేరును నీ మీద వ్రాస్తాడు. 3 పేర్లు, నా దేవుని పేరును రాస్తాను, ఆ యొక్క యెరూషలేము పేరు రాస్తాను, నా పేరు నీ మీద రాస్తాను. ఎంత గొప్ప బ్లెస్సింగ్! పాత నిబంధనలో దేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చాడు, పేరు మార్చాడు. ఎందుకంటే, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నీవు అనేకులకు తండ్రివిగా చేయబడతావు, కాబట్టి నీవు అబ్రహం అనబడవు, అబ్రహాము అనబడతావని దేవుడు పేరును మార్చాడు. యాకోబు పేరును దేవుడు మార్చాడు ఇశ్రాయేలుగా. కొత్త నిబంధనలో పేతురు పేరును దేవుడు మార్చాడు కేఫాగా. ఇదిగో నీవు బండము, ఈ యొక్క రాయి మీద, బండ మీద నా సంఘాన్ని కడతానని. అయితే దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుడే తన పేరును నీ మీద రాస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గైకొనేటువంటి తాళపు చెవి నీ దగ్గర ఉంటే ఆ తాళపు చెవి మీద దేవుని పేరు ఉంటుంది. ఏ కీ అయినా మీరు తీసుకోండి, ఆ కీ పైన ఏదో ఒక పేరు ఉంటుంది. అది చైనా కంపెనీదైనా చైనా భాషలో రాసి ఉంటుంది, గోడ్రేజ్ కంపెనీదైనా దాని పేరు దాని మీద రాసి ఉంటుంది. నీవు దేవుని వాక్యాన్ని గైకొనేటువంటి తాళపు చెవిని కలిగి ఉంటే ఆ జీవితంపై, ఆ తాళపు చెవిపై దేవుడు తన పేరును, దేవుని పేరును, పరలోక పట్టణమైనటువంటి యెరూషలేము పేరును రాస్తానంటూ ఉన్నాడు. ఎన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు! దేవుని వాక్యాన్ని నీవు గైకుంటే కలిగేటువంటి గొప్ప లాభం ఏంటంటే, ఈ దేవుని వాక్యము నీవు ఎక్కడ సరి చేసుకోవాలో ఎప్పటికీ అప్పుడు నిన్ను సరి చేస్తుంది. దేవుని వాక్యాన్ని గైకొనకపోతే నీ ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు, చాలా లోపాలు ఉంటాయి. అందుకే దేవుడు ఎఫెసు సంఘాన్ని చూసినప్పుడు ఎఫెసు సంఘముతో అంటూ ఉన్నాడు, నీవు నీ మొదటి ప్రేమను వదిలిపెట్టావు, కాబట్టి మారు మనసు పొంది నీవు ఆ మొదటి క్రియలను చేయాలి. దేవుడు పెర్గములో ఉన్నటువంటి సంఘముతో అంటూ ఉన్నాడు, బాలాకుకు నేర్పినటువంటి బిలాము బోధను నీవు కలిగి ఉన్నావు, నేను ద్వేషించేటువంటి నికోలాయితుల బోధను నీవు కలిగి ఉన్నావు, కాబట్టి నీవు మారు మనస్సు పొందాలి. తుయతైరలో ఉన్నటువంటి సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు, జారత్వాన్ని జరిగించి విగ్రహములకు బలినై అర్పించినటువంటి వాటిని తినేటువంటి బోధను ప్రోత్సహించి
నా దాసులను మోసపరిచేటువంటి జార స్త్రీ అయినటువంటి యజబేలును నీవు కలిగి ఉన్నావు కాబట్టి నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే మీకు బ్లెస్సింగ్, మారు మనసు పొందకపోతే నష్టపోతామని దేవుడు చాలా స్పష్టముగా హెచ్చరించాడు. సార్దిసులో ఉన్న సంఘముతో దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడడం లేదు కాబట్టి నీవు మారు మనసు పొందాలి. నీవు ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకుని గాయకొని మారు మనసు పొందు. అన్నిటికంటే ఎక్కువగా దేవుడు తిట్టినటువంటి సంఘం 7వ సంఘం, లవదికియ సంఘం. ఆ సంఘముతో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవో, అసలు నీ ఆత్మీయ జీవితాన్ని నేను చూస్తూ ఉంటే నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీవు దిక్కుమాలినటువంటి వాడవు, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దరిద్రుడవు, నీవు గుడ్డివాడవు, దిగంబరుడవని నీవు ఎరుగక నీవు అనుకుంటున్నావు. నేను ధనవృద్ధి చేసుకున్నాను, ధనాన్ని కలిగి ఉన్నాను, నాకు ఏ కొదువయో లేదని నీవు చెప్పుకుంటూ ఉన్నావు. మారు మనసు పొందు, లేకపోతే నష్టపోతావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు అన్నాడు, నీవు నా వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి ఈ యొక్క 7 ఆశీర్వాదములను నేను నీకు ఇస్తున్నాను. ఏ క్షణం దేవుడు వచ్చినా, ఏ క్షణం నీవు చనిపోయినా, నీవు దేవుని దగ్గరికి వెళ్ళగలవు. ఎప్పుడంటే ఈ వాక్యాన్ని గైకొన్నప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కాదు. ప్రార్థన చేయాలి, ఏమని చేయాలంటే, ప్రభా నీ వాక్య ప్రకారం జీవించడానికి, నీ వాక్యాన్ని గైకొనడానికి సహాయం చేయమని. చివరి వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, 13వ వచనం, సంఘములతో ఆత్మ చూపుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. అందుకే నేను మన అంశం పేరు చెవి గలవానికే తాళపు చెవి అని పెట్టాను. దేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ దావీదు తాళపు చెవిని ఉపయోగించి నీకు తలుపు తీయాలన్నా, దేవుడు నిన్ను కాపాడాలన్నా, దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి సకల దీవెన ఆశీర్వాదములను నీకు ఇవ్వాలన్నా, ఆయన సంఘములో నిన్ను స్తంభముగా నిలబెట్టాలన్నా, ఆయన దేవుని పేరును, యెరూషలేము పేరును, తన పేరును నీ మీద రాయాలన్నా నీకు చెవి ఉండాలి. అందుకే దేవుడు 7 సంఘాలతో చెప్పదలిచిన విషయాలను చెప్పినటువంటి తర్వాత చెవి గలవాడు వినునుగాక. విని కూడా నీవు వాక్యాన్ని గైకొనకపోతే నీవు చెవిటి వాడవే, చెవిటి వాడికి ఆ తాళపు చెవి పని చెయ్యదు. కనుక చెవి కలిగి ఆ యొక్క తాళపు చెవిని మన జీవితంలో పొందుకుందాం. దేవుని సకల దీవెన ఆశీర్వాదములకు ఒకే ఒక తాళపు చెవి, అది దేవుని వాక్యమును గైకొనుట మాత్రమే. ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వాక్యమును గైకొనేటువంటి కృపను మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వింటున్నాం నాయన, వింటున్నాం, వింటున్నాం, వర్తమానాలు వింటున్నాం ప్రభువా. అయితే చెవిటి వారిగా వాక్యాన్ని గైకొనలేకపోతున్నాం. అయితే చెవి కలిగి ఆత్మ సంఘములతో చెబుతున్నటువంటి మాటలను, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మాటలను చెవి ఎగుటకు సహాయించు. మీ వాక్యమునకు చెవి ఎగుటయే సకల దీవెన ఆశీర్వాదములకు తాళపు చెవి అని మీ వాక్యంలో చూశాము. ఆ ఫిలదెల్ఫియా సంఘముతో మీరు అంటున్నారు, నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి ఇదిగో ఈ 7 అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు మీకు. ఆయన మీ వాక్యమును గైకొని అద్భుతమైనటువంటి ఆశీర్వాదములను మేము కూడా మా జీవితంలో పొందుకొనుటకు, మీ వాక్యమును గైకొనుటకు కావలసిన పరిశుద్ధాత్మ సహాయమును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.